ఈరోజు మరొక చక్కని పథకాన్ని
गौरव मुख्यमंत्री वर्य तूर्पगोदावरी जिला कोवूर नीं प्रारंभ संगति मन अर सो इधी जगन विद्या दीवन रो वि इंस्टॉलमेंट संबंधी अमौंट रिलीज़ पथकम इधी मन जिले में यह कार्यक्रम द्वारा 28,145 मंदी विद्यार्थुल की 28,28,00,000 रूपये वारी तल्लुल अकौंट की जम चेयडम जरिगिंदि। सो ई संदर्भंगा ई विद्यार्थिनी विद्यार्थुल तरफ वाल तल्लिदंड्रुल तरफ राष्ट्र प्रभुत्वं गौरव मुख्यमंत्री गारिकि मनस्फूर्तिगा धन्यवादालु तेलियजेस्तुन्नाम। मनंदरिकी तेलुसु पेदरिकम अनेदि पूर्तिगा ఈ సమాజం నుంచి మట్టుమాయం అవ్వాలంటే ఏ వ్యక్తి అయినా సరే ఏ కుటుంబమైనా సరే పేదరికం నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా అది విద్యతోనే సాధ్యమవుతుంది అని ఇప్పటికే అనేక రకాలుగా అనేక దేశాల్లో నిరూపితమైనటువంటి నేపథ్యం। దీన్ని బలంగా నమ్మిన రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్న విషయం మనందరికీ తెలుసు। సో ప్రాథమిక విద్యతో మొదలుపెట్టి అది ఉన్నత విద్య వరకు దాన్ని తీసుకెళ్లాలన్న బలమైన లక్ష్యంతోటి ఈ జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన జగనన్న విదేశీ విద్య అనే కార్యక్రమాలన్నిటిని కూడా నిర్వహించడం జరుగుతా ఉంది। సో ప్రాథమిక విద్యతో చాలా మంది చదువు ఆపేస్తున్న ఈ పరిస్థితుల్లో పేదలకు ఆర్థిక సమస్య కాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను ముఖ్యంగా ఈ జగనన్న విద్యా దీవెనని 100% ఫీజ్ రీయింబర్స్మెంట్ తో సో వారి తల్లుల అకౌంట్లకే ఈ అమౌంట్ అంతా కూడా జమ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలుసు। సో దీని ద్వారా అనేక మంది పేద విద్యార్థులు గొప్ప గొప్ప చదువు చదువుకోవడానికి వీలవుతుంది। సో ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో కూడా చక్కగా ఉపయోగించుకొని విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మంచి మంచి చదువులు చదివి ఉన్నత స్థితికి వెళ్ళి తద్వారా వారు పేదరికం నుంచి బయటపడమే కాకుండా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సమాజంలో ఒక గౌరవం సంపాదించుకునేటటువంటి అవకాశం తద్వారా ఈ మన ప్రాంతమంతా కూడా అభివృద్ధి చెందుతుంది। తద్వారా మన ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు గాని సామాజికంగా అభివృద్ధి గాని అంతా కూడా సాధ్యమవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యకి ఇస్తున్న ప్రాధాన్యతని విద్యార్థుల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। అడ్డుకాకూడదనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు। నర్సరీ చదువుల నుంచి ఉన్నత విద్య వరకు కూడా అది పూర్తిగా ప్రభుత్వమే భరాయిస్తూ అది నర్సరీ దగ్గర నుంచి ఉన్నత విద్య వరకు కూడా అమోడి అలాగే ఉన్నత విద్య కాలేజ్ చదువులు కూడా విద్యా దీవెన అనేది కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పటి వరకు దాదాపు 14,900 కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందంటే సామాన్య విషయం కాదు। మరి ఈరోజు కొవ్వూరులో సుమారు 703 కోట్ల రూపాయలు ఈ రోజు విడుదల చేయడం జరిగింది జగనన్న విద్యా దీవెన ద్వారా। మన మన గుంటూరు జిల్లాకు వచ్చేసేప్పటికల్లా 28,000 మంది విద్యార్థులకు దాదాపు 28 కోట్ల రూపాయలు మరి ఈ రోజు గుంటూరు జిల్లాలోనే జగనన్న విద్యా కార్యక్రమం ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది। ఏదైతే ఏ రాష్ట్రమైనా సరే ఏ దేశమైనా సరే విద్యతోనే అభివృద్ధి సాధిస్తుంది। విద్య అనే పునాది లేకపోతే ఏ రాష్ట్రమైనా సరే ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందాలనేది ప్రతి ఒక్కరూ తెలిసిన విషయమే। అందుకని జగన్ మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యకి ప్రాముఖ్యత ఇస్తూ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి అది విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి దాదాపు 50,000 కోట్ల రూపాయలు పైగా ఇప్పటి వరకు కూడా విద్యా వ్యవస్థలో పెట్టుబడి పెట్టారంటే అది సామాన్య విషయం కాదు। అందుకని ఈ రాష్ట్రం రాబోయే దశాబ్దాల్లో ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉండబోతా ఉంది జగనన్న తీసుకున్న నిర్ణయాల వల్ల। ఏదైతే ఈ రాష్ట్రం